Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రభు అయిన యేసు ప్రభువారి యేసుక్రీస్తు ప్రభువారి శుభ ప్రశస్త నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ పునరుద్ధరణ దిన ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. ఆమేన్. బాగున్నారండి? బాగున్నాయి గారు. బాగున్నాను. బాగున్నాను. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. అత్యంత నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వెళ్ళే నీ స్తోత్రాలయ్యా. ఈ సమయం ముందు నేను స్తుతించి గణపరిచి ఆరాధించే కృపించినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ పునరుద్ధరణ దినమున ఇలాగూ నీ నామాన్ని మహింపరిచే కృపించారు, నీకు వందనాలయ్యా. ఇంతవరకు అనేక విషయాల గురించి మేము ధ్యానం చేసుకున్నా, ఇంకా అనేక విషయాల గురించి ధ్యానం చేసుకుంటూ మా జీవితాల్లో మా ఆత్మీయ స్థితిని నేను సిద్ధపరచుకుంటూ నీ రాకడ కొరకు ఎదురు చూసే కృప నాకు మాకు అందరికీ దయచేయండి. జీవాధిపతి, నేను మాట్లాడితే వీరికి ఏం అర్థం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడా, మీరు రండి, మీరు మాట్లాడండి. మా అందరికీ కావలసిన వర్తమానాన్ని అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క 9వ నెల మొదటి పునరుద్ధరణ ఆశీర్వాదాలు మీ అందరికీ కలగాలని ప్రభునందు విశ్వసిస్తూ మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం గత కొంతకాలంగా ఆదికాండము ధ్యానం చేస్తున్నా. 1వ అధ్యాయము 2వ అధ్యాయము మనం ధ్యానం చేసుకున్నా. మరి నిన్నటి దినము, నిన్నటి వారం 3వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. మరి ఈ దినం కూడా మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి చదువుతా. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ లార్డ్. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. చాలా. మనం గత వారంలో ధ్యానం చేసుకున్న దేవుడు ఆదాముకు ఏం చెప్పాడంటే, తోటను సేద్యపరచడానికి, కాపు కాయటానికి ఆదాముకి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా, లేక బాధ్యత అప్పగించినట్టుగా మనం ధ్యానం చేసుకున్నా గతంలో. అయితే పోయిన వారంలో మనం ధ్యానం చేసుకున్నాం, కాపు కాయకపోవటం వలన ఒక కొత్త వ్యక్తి అవమ్మ గారికి పరిచయమైన విధానాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. ఆ కొత్త వ్యక్తి అవమ్మ గారితో స్నేహం చేసి పతనానికి మరి నాంది పలికినట్టుగా మనం ధ్యానం చేసుకున్నాం. నిజమే, ఈ దినాల్లో కుటుంబ వ్యవస్థలో భార్య భర్తల మధ్యలోనికి, తల్లిదండ్రులు పిల్లల మధ్యలోనికి 3వ వ్యక్తి ప్రవేశించడం వలన ఎన్నో సమస్యలు ఈనాడు వాటిల్లతో ఉన్నాయి. ప్రతి మరి ఈనాడు ఎంతోమంది భార్యలు భర్తలను విడిచిపెట్టి అక్రమ సంబంధాలు ఉండటానికి, లేక భర్తలు భార్యలను విడిచిపెట్టి అక్రమ సంబంధాల్లోనికి వెళ్ళటానికి, ఒక విధంగా చెప్పాలనంటే వారి మధ్యలో ఏర్పడిన కొత్త పరిచయాలు, ఆ పరిచయాలు ఎంతో నష్టాన్ని మరి నాశనాన్ని తీసుకొస్తా ఉందని మనం గతంలో పోయిన వారిలో ధ్యానం చేసుకున్నా. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తే మరి దేవుడు, యెహోవా దేవుడు చేసిన భూజంతువులన్నిటిలో సర్పం యుక్తి కలిగిందని. చాలా యుక్తి కలిగిన సర్పం అవమ్మ గారితో స్నేహం చేసింది. అలాగే ఈనాడు
లోకం కూడా మానవుతో చాలా యుక్తిగా ప్రవర్తిస్తూ ఉంది. ఏంటంటే లోక స్నేహం దేవునికి వైరం చేస్తూ ఉంది, దేవునికి దూరం చేస్తూ ఉంది. ఈనాడు ఎక్కువ స్నేహం ప్రతి ఒక్కరూ దేవునితో సహవాసం చేయకుండా, లేక భార్య భర్తతో భర్త భార్యతో సహవాసం చేయకుండా, మరి ఫేస్బుక్ అను ట్విట్టర్ అను లేక ఇలాంటివి ఏయో వాటికి, లేక సీరియళ్ళకి, లేకపోతే సినిమాలకి, ఇలాంటి ఎన్నో యుక్తి కలిగినవి వచ్చి ఎంతోమంది ఆధ్యాత్మిక జీవితాలని పాడు చేస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని మరి చెరుపు లేకపోతే త్రోసివేసేటట్టుగా, పాడు చేసేటట్టుగా, కల్పించేటట్టుగా చేస్తూ ఉంది. అందుకనే మన జీవితాల్లో దేవునితోనూ లేక మన కుటుంబంతో సహవాసం కలిగి ఐక్యత కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. కనుక మనం ఎలాగున్నా మన సహవాసము లేక స్నేహం ఏ విధమైనది అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. సరే, ఇక్కడ మన వాక్యంలోనికి వెళ్తే, మరి అవమ్మ గారు సర్పంతో స్నేహం చేయబట్టి ఆ యుక్తి కలిగిన సర్పం యుక్తిగా మాట్లాడుతూ ఉంది. ఏమంటుందంటే, ఇది నిజమా అని అనుమానాన్ని రేకెత్తిస్తూ ఉంది. అలాగే మన ఆధ్యాత్మిక జీవితాల్లో అనేక సందర్భాల్లో మనము వాక్యానికి లేక దేవునికి లేక కుటుంబానికి, కుటుంబంతో కలిసి ఉండకపోవటం వలన అపవాది మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఎన్నో అనుమానాలని రేకిస్తూ ఉన్నాడు. మధ్యవర్తులు లేక మనల్ని పాడు చేయాలనుకున్నవారు, మన మీద ఆశ కలిగి ఉన్నవారు, మనల్ని ఆత్మీయంగా కుటుంబంగా పతనం చేయాలనుకున్న వారు, వారు మనతో స్నేహం చేస్తూ మరి ఏదేదో చాలా భయంకరంగా వారు కుటుంబంలో అనుమానాలని అన్నిటినీ కలగజేస్తూ ఉంటారు. నేను ఒకసారి ఒక సంఘటన గురించి విన్నాను. అదేంటంటే, ముంబైలో ఒక కుటుంబం ఉంది. ఆ భర్త కూరగాయలు అమ్ముకుంటాడు. కూరగాయలు అమ్ముకుంటున్న ఆ వ్యక్తి ఉదయాన్నే కూరగాయలు ఉదయాన్నే బండి తీసుకుని వెళ్ళి, తోపుడు బండి, మరి ఒక చోట పెట్టుకుని సాయంకాలం రాత్రి 9-10 గంటల వరకు కష్టపడి కూరగాయలు అమ్ముకుని వచ్చిన డబ్బులతో తను ఒక సెల్ ఫోన్ కొనిచ్చాడట తన భార్యకు, హ్యాండ్రాయిడ్. ఆ సెల్ ఫోను ఆమెకి దగ్గరే 40 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ ఫోను ఆమె వాడుతూ వాట్సాప్లోనూ ట్విట్టర్ ఇలాంటి అన్ని చేస్తూ పోస్ట్ ఫేస్బుక్లోకి వెళ్ళి ఆమె ఆ వాడుతున్న సందర్భంలో ఆ వీధిలోను లేదా ఆ దగ్గరలోనే ఉన్న ఒక యవనస్తుడు, ఒక 18-20 సంవత్సరాల లోపు కుర్రోడు, ఫేస్బుక్లో పరిచయం అయ్యాడట. స్నేహం మొదలుపెట్టి మీ ఆయన ఏం చేస్తారనంటే కూరగాయలు అమ్ముతాడంటే ఎప్పుడో ఉదయాన్నే వెళ్ళిపోయి రాత్రి 10 గంటలకు వస్తే మీకేం సంతోషం ఉంటుంది అని ఇలాగూ మాట్లాడటం మొదలుపెట్టి, జీవితం అంటే ఆనందించాలి, మీకు ఎక్కడ ఆనందం ఉంది, ఏదో తాత్కాలికమైన ఇదే తప్ప. అందుకనే 40 సంవత్సరాల వయసు వచ్చిన పెళ్ళి 15-20 సంవత్సరాలు అయిన నీకు పిల్లలు లేరు అని చెప్పి లేనిపోని యొక్క అనుమానాలు రేకెత్తించి, అప్పటి వరకు హ్యాపీగా గడిచిన కుటుంబం ఒక విచ్ఛిన్నానికి కారణమైంది. ఆ వ్యక్తితో ఈమె ఆ కుర్రోడితో స్నేహం పెంచుకొని తన ఇంటికి పిలిపించుకొని
పగలు ఆ కూరగాయలు అమ్ముకోవడానికి వెళ్ళిపోయిన వెంటనే ఆ పగలంతా ఆ కుర్రోడుతో ఎంజాయ్ చేస్తూ కొంతకాలం గడిపింది. ఒకరోజున భర్తకు తెలిసింది, భర్త తిట్టాడు, కోపడ్డాడు, నీ కొరకు నేను కష్టపడుతున్నానని కొట్టాడు. అయితే ఆమె పగ పెంచుకుని మరి మరుసటి రోజు ఆ భర్తను చంపేసి ఆ శవాన్ని దాచేసి ముక్కలు ముక్కలు కోసేసి ఆ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క చోట పడేయటానికి ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు దొరికిపోయి కటకటాలను వెనకెళ్ళారు. అయితే దానికి కారణం ఏంటంటే ఆమె మరి స్నేహం సరైన విధానంలో స్నేహం చేయలేకపోయింది. కనుక మూడో వ్యక్తి ఆ కుటుంబంలో ప్రవేశించి ఆ కుటుంబ పతనానికి నాశనానికి దారితీసింది. కనుక ఈ దినాల్లో మన స్నేహం ఎవరితో ఉంటున్నాము, ఎలా స్నేహం చేస్తున్నాం అనేది చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ మనం గమనించినప్పుడు అవ్వమ్మ గారితో అపవాది స్నేహం చేస్తూ ఇది నిజమా అని ఒక అనుమానాన్ని రేకెత్తించింది. ఇది నిజమా? వెంటనే ఆమె ఏం చెప్తుందంటే ఏంటి నిజం, వాస్తవానికి అవ్వమ్మకి ఆ మాట చెప్పబడలేదు, ఆదాముకి చెప్పబడ్డది. ఆదాము అవ్వమ్మ గారికి చెప్పాడు, ఈ తోట చెట్ల మధ్యలో ఉన్న ఈ తోట చెట్లలో ఉన్న అన్ని ఫలాలు తినొచ్చు, కానీ మధ్యలో ఒకటి ఉంది, మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలం, అది తింటే సస్తావని దేవుడు చెప్పాడని అవ్వమ్మ గారికి చెప్తే, ఇక్కడ అవ్వమ్మ గారు మరి సర్పాన్ని చెప్తుంది ఏమంటుందంటే, మరొకసారి చదువుతామండి మూడో అధ్యాయము మొదటి నుంచి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలంలోనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. తర్వాత వచ్చిన అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పముతో అనెను. ఇక్కడ మనం గమనిస్తే అవమ్మ గారు ఇంకొక లేని దాన్ని కల్పిస్తా ఉంది. ఏమంటుందంటే ఈ తోట చెట్ల ఫలాలు, మరొకసారి రెండో వచ్చిన చదువుదామండి. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి, ఇక్కడ అంటున్నారు తోట మధ్యనున్న చెట్ల ఫలాలను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని చెప్పాడు. సర్పంతో చెప్తుంది, సర్పము అవమ్మ గారితో మంచి స్నేహం అయిపోయింది. ఎంత స్నేహం అంటే దాయవలసిన విషయాలు కూడా చెప్పుకునే అంత స్నేహం. అలాగే నాడు మనుషులు మరి అక్రమ సంబంధాల్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఏ విషయాలు దాచుకోవాలో ఆ దాయిసే కుటుంబంలో రహస్యంగా, అంటే భార్య భర్తల యొక్క అనుబంధం అనేది పడకగది అనేది రహస్యమైనది. కానీ ఈనాడు ఆ రహస్యమైన అన్ని కూడా బయట పెట్టేస్తున్నారు. రహస్యమైన అన్నిటి కూడా ఆ రహస్యం అనేది లేకోకుండా ఆ యొక్క సినిమాల్లోనో టీవీల్లోనో లేకపోతే సీరియల్స్లోనో లేకపోతే ఇక దేంట్లోనో మరి మనుషులు వాటిని బయట పెడతా ఉన్నారు. అంతేకాదు కుటుంబాల్లో కూడా రహస్యం అనేది లేని పరిస్థితి ఏర్పడిపోయింది. ఏంటంటే ప్రతి ఒక్కరూ దాని గురించి గొప్పగా చెప్పుకోవడానికి లేకపోతే ఏదో చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఏవైతే దాయాలో ఆ దాయవలసిన విషయాల్ని దాయం లేని పరిస్థితిగా మారిపోయింది.
ఇక్కడ అవమ్ గారు ఆ సర్పానికి చెప్పాల్సిన పనేం లేదు. అయితే ఆ సర్పానికి ఎందుకు చెప్తుంది అంటే అంతగా స్నేహం అయిపోయింది. అలాగే ఈనాడు చాలా మంది కుటుంబాల్లో మరి అక్రమ సంబంధాలకి మూల కారణం ఏంటంటే దాయవలసిన రహస్యాలన్నిటినీ బయట పెట్టడమే. దాయవలసిన విషయాలన్నిటినీ బయట పెట్టడం వలన, లేకపోతే ఎదుటి వాళ్ళకి చెప్పడం వలన, ఆ స్త్రీలు పురుషులకి, పురుషులు స్త్రీలకి చెప్పడం వలన వారి యొక్క సంతోషాన్ని, లేకపోతే వారి యొక్క జీవితంలో జరిగిన వాటిని వ్యక్తపరచడం వలన ఏమైపోతుందంటే కుటుంబాలు పతనమైపోవడానికి కారణమవుతుంది. ఇక్కడ మనం గమనించినప్పుడు అవమ్మ గారు చెప్తుంది ఏమంటుందంటే, నిజమే ఇది నిజమానంటే ఏమంటుంది నిజమే ఏంటంటే, ఈ తోట చెట్ల ఫలాలన్నీ మేము చక్కగా తినొచ్చు, కానీ మధ్యలో ఒకటి ఉంది మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలం, అది తింటే సస్తావని దేవుడు చెప్పాడు. ఈమె ఏం చేస్తుందంటే ఆ మూడో వ్యక్తి మధ్యలోకి వెళ్ళేటప్పటికీ కొంత కలపటం జరిగింది. అదేంటంటే ముట్టుకున్నా చచ్చిపోతారని చెప్పి, వాస్తవానికి దేవుడు ముట్టుకుంటే చచ్చిపోతారు అనలేదు. అలాగే నాడు ఏం జరుగుతున్నాయంటే చాలా కుటుంబాల్లో, చాలా సందర్భాల్లో కుటుంబాల్లో గొడవలకి గందరగోళాలకు కారణం ఏంటంటే, మూడో మొదటి వ్యక్తి దగ్గర నుంచి రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పటికీ కొంత మార్పులు జరుగుతున్నాయి. ఆదాము ఏం చెప్పాడంటే తింటే చచ్చిపోతారన్నాడు దేవుడు అని చెప్పాడు. కానీ అవ్వమ్మ గారు అపవాదికి ఏం చెప్తుందంటే మూడో వ్యక్తికి ముట్టుకున్నా చచ్చిపోతుంది. అలాగే నాడు కుటుంబాల్లో ఎన్నో కలహాలకి కారణం ఏంటంటే ఈ మూడో వ్యక్తులు ఉన్నది లేనిది, లేనిది ఉన్నది కల్పించి మాట్లాడటాన్ని బట్టి కుటుంబాలు పతనానికి మూల కారణమవుతుంది. అందుకని మూడో వ్యక్తి యొక్క మధ్యలోకి రానివ్వకుండా చూసుకోవలసిన, కాపు కాసుకోవలసిన బాధ్యత భార్య భర్తలిద్దరికీ కూడా ఉందని ఈ ఉదయకాల సంబంధం మరొకసారి గుర్తు చేస్తున్నా. చరిత్ర మనం గమనించినప్పుడు అవమ్మ గారు అంటుంది అది ముట్టుకుంటేనే తిన్నా ముట్టుకున్నా చచ్చిపోతారు అంటుంది, లేని దాన్ని ఉన్నట్టుగా చెప్తా ఉంది. అప్పుడు ఆ సర్పం చెప్తుంది మీరు చావనే చావరు. కారణం ఏంటంటే బహుశా ప్రాక్టికల్ చూపించుండొచ్చు ఆ సర్పం ఆ యొక్క కాయను ముట్టుకుని ఉండొచ్చు, ఆ మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలం ఆ ఫలాన్ని ముట్టుకుని ఉండొచ్చు. ముట్టుకొని చూడు నేను చావలేదు అని ఇక్కడ అవమ్మ గారికి అనుమానాన్ని రేకెత్తించారు. అలాగే నేడు లోకంలో చాలా చోట్ల ఏమైపోతుందంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, దేవుడు ఉన్నాడు అని కొంతమంది భయంతో ఉంటే ఈ భయం లేని ప్రశ్నలు పాపంలో నెట్టివేయటానికి ఏమంటే తప్పు చేస్తే ఎవరు తప్పు చేయలేదు అని ఏయో చెడుగా చెప్తారు. సుమారుగా ఒక 15-20 సంవత్సరాల క్రితం మాకు దగ్గరలో ఒక చిన్న సంఘం ఒకటి ఉండేది, దూరంగా ఉండేది, చాలా 15-20 కిలోమీటర్ల పైన ఉండేది. నేను వారానికి ప్రతి బుధవారం, ప్రతి ఆదివారం సైకిల్ మీద వెళ్ళి అక్కడ సంఘాన్ని చూసుకుని వచ్చేవాడిని. అక్కడ సంఘంలో నేను ఒక బుధవారం వెళ్ళినప్పుడు ఉదయం కాలం వెళ్ళాను. ఆ సంఘంలో ఒక ఆమె ఉంది, విశ్వాసి. ఆమె మరి నన్ను ఒక ప్రశ్న అడిగింది, అయ్యగారు పాపం చేయటం తప్పేం కాదు కదా, పాపం చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు కదా అని అంది. నేను అన్నాను నీకెవరు చెప్పారమ్మా ఈ విషయము పాపం చేసి దేవుడు క్షమిస్తాడు అనటానికి అని అంటే ఓ పాస్టర్ గారే చెప్పారట అని చెప్పాడట, బైబిల్లోనూ భూతులు ఉన్నాయి అని చెప్పి అక్కడక్కడ మరి కొన్ని భూత మాటలు చూపించి
ఆ తర్వాత దావీదు పాపం చేశాడు బెత్సెబాతోటి ఏడు రోజులు ఉపవాసం ఉండేటప్పుడు దేవుడు క్షమించాడు కనుక మనం కూడా పాపం చేసిన తప్పులేదు క్షమిస్తాడు అని చెప్పి ఆమెని మరి లొంగ తీసుకుని ఆమెతోటి పాపం చేశాడు అప్పుడు ఆమె చెప్పింది తప్పులేదన్నారు ఉపవాసం ఉంటే సరిపోద్దన్నారు మరి దేవుడు నన్ను క్షమిస్తాడా అని ఆమె అంది ఇక అప్పుడు నేను అన్నాను దావీదును క్షమించాడంటానికి ఎవరు చెప్పారమ్మా దావీదు పాపం చేసినప్పుడు దేవుడు నాలుగంతల శిక్షను అతనికి కలగజేశాడు క్షమించాడు నాలుగంతల శిక్ష అనుభవించాడు ఉరియాను చంపట వలన నలుగురు తన కుటుంబంలో చనిపోయారు తన కుమారుడైన అమ్నోను అబ్సలోము అదోరాము అలాగే దావీదుకి బెత్సెబాకు పుట్టిన కుమారుడు ఈ నలుగురు చనిపోయారు అలాగే బెత్సెబాతు పాపం చేయటం వలన తన కుమార్తెన మరి మేకాలు ఆ తర్వాత తన ఉపపత్నులు 10 మంది ఇలాగో ఆ కుటుంబంలో ఎన్నో మరి నష్టాలు జరిగాయి పాడు చేయబడ్డారు కనుక ఎవరు చెప్పారమ్మా తప్పు చేస్తే పాపం చేస్తే పాపానికి శిక్ష అనిపించాల్సిందే అని చెప్పడం జరిగింది కనుక ఈనాడు చాలామంది ఏంటంటే ఆ కలిపి చెడిపి తమ యొక్క జీవితాలని అంటే ఎదుటి వారి యొక్క జీవితాల్ని నాశనం చేసేవాళ్ళు ఉన్నారు ఏమంటారంటే తప్పు చేసిన ఎలా తెలుస్తుంది ఎవరు చూశారు రహస్యంగా చేసింది ఎవరు చూశారు ఇప్పుడు ఆనందించకపోతే ఎప్పుడు ఆనందిస్తావు ఇప్పుడు సంతోషంగా ఉండకపోతే ఎప్పుడు సంతోషంగా ఉంటావు చచ్చిపోతే ఏమన్నా కలిసి వస్తుందా బతుకుండగానే ఏదైనా అనుభవించాలి బతుకుండగానే ఏదైనా చేయాలి అని వాళ్ళు చేయట్లేదా వీళ్ళు చేయట్లేదా అని చెప్పి ఏయో వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి జీవితాలను పతనం చేయటానికి కారణమవుతూ ఉంటారు అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి కలిపి చెడిపిడి బోధల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మరి చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి కానీ లేనిది మాట్లాడకూడదు ఇక్కడ అవమ్మ గారు ముట్టుకున్నా చచ్చిపోతాం అనేటప్పటికీ ఈ సర్పమును చావనే చావరు మీరేమైపోతారంటే చూడండి అక్కడ వచనం 4వ వచనం అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తిన్న దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవత వల్ల అందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఇక్కడ అంటున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటున్నాడంటే అపోద అంటున్నాడు మీరు చావనే చావరు ఏంటండి మీరు చావనే చావరు ఏమవుతారంటే మీరు అది తిను దినమున మరొకసారి 4వ వచనాన్ని అందుకు సర్పము మీరు చావనే చావరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తిన దినమున మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడునని ఏమవుతుంది అటండి మీ కన్నులు తెరవబడతాయి మీ కన్నులు తెరవబడతాయి ఇప్పుడు వరకు మీరు గుడ్డోళ్ళలాగా ఉన్నారు మీరు ఏం చూసారండి మీకేం తెలిసిందండి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈనాడు చాలా మంది మోసం చేస్తా ఉన్నారు ఇక్కడ అవమ్మ గారిని కూడా ఆదాము అవమ్మ గారిని కూడా సర్పం మోసం చేస్తుంది మీరు చావనే చావరు తింటే మీ కన్నులు తెరవబడతాయి అంటే మీరు ఇప్పుడు వరకు ఎంత గుడ్డోళ్ళు వాక్యం ఏం చెప్తుంది మా సంఘంలో స్త్రీ విషయంలో నేను చెప్పాను కదండి ఆమెను పొందుకోవాలని నువ్వెంత అవివేకువమ్మా దావీదు లాంటి వాడు పాపం చేస్తే దేవుడు క్షమించాడు నిన్ను క్షమించడేటి
అని చెప్పి మోసం చేశాడు. ఆ కుటుంబం పతనానికి కారణమయ్యాడు. తన యొక్క కుమారుడు బాగా చదువుకున్నాడు, కానీ 40 సంవత్సరాల వయసు వచ్చిన ఇప్పటికీ ఆ పిల్లోడికి పెళ్లి కాని పరిస్థితి అయిపోయింది. దేవుడు లేడనే పరిస్థితికి వచ్చేసాడు. ఆ శాపం కారణం ఏంటంటే ఈ తల్లి చేసిన అపరాధం, తన కుమారుడు యొక్క భవిష్యత్తును, కుటుంబాన్ని నాశనం చేసేటట్టుగా అయిపోయింది. ప్రియమైన వారులారా, ఉదయ కాల సమయం మందు మనం చాలా జాగ్రత్తగా ఉందా? సైతాండ్ అంటున్నాడు, మీరు చావనే చావరు, మీ కన్నులు తెరవబడతాయి, మీ కన్నులు తెరవబడతాయి అంటున్నాడు. కన్నులు తెరవబడి మీరేమైపోతారంటే మంచి చెడు తెలుస్తుంది, ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. నిజమే, మానవులు అది తిన్న తర్వాత వారు కన్నులు తెరవబడి వారు ఏమయ్యారని అంటే వారు దిగంబరులను తెలుసుకున్నారు. వారు కన్నులు తెరవబట్టడం వల్ల ఏం కలిగిందంటే సిగ్గు అనేది వారి జీవితాలకు వచ్చింది. అలాగే వారు తినకూడని యొక్క పండు తినటం వలన మంచి చెడ్డలు ఎరిగి తెలుసుకున్నారు. మంచి ఏదో తెలుసు, చెడ్డ ఏదో తెలుసు, కానీ మనుషుడు మంచి కంటే చెడును ఎక్కువగా చేస్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నంటే మీరు మంచి చెడ్డలను ఎరిగి దేవత అంటే అర్థం ఏంటంటే దేవదూత అంటే దేవుని పరిచారకుడు, పరిచారకులు అని అర్థం. మధ్యలో దూకొట్టు వేపడు కనుక దేవత అంటే శపించబడతారని. నేను గర్వించి దేవుని దగ్గర ఒకప్పుడు దేవదూతగా ఉన్న నేను, ప్రధాన దూతగా ఉన్న నన్ను, నేను ఎంతో ఆశీర్వాదాన్ని కలిగి కిరూబునై మరి ఆ ఎంతో జ్ఞానాన్ని కలిగి 12 ముత్యాల చేత అలంకరింపబడి ఎంతో వైభవంగా కాలుచున్న రాళ్ళ మధ్యలో ఒక సింహాసనం మీద కూర్చుని నేను దేవుణ్ణి ఆరాధించే ఒక ఆరాధికుణ్ణి. కానీ నేను ఎప్పుడైతే నా హృదయంలోనికి గర్వం ప్రవేశించిందో నేను బయటికి త్రోసివేయబడి ఇప్పుడు అపవాదిగా నష్టపోయాను. కనుక నేను ఎలాగైతే శపించబడ్డానో మీరు అలాగే శపించబడతారని అపవాది ఇండైరెక్ట్ గా చెప్పాడు. కొంతమంది అంటుంటారు కదా నాలాగా ఉండాలి, కొంతమంది కుల్లోళ్ళు విధవరాళ్ళు వయ్యేళ్ళు నాలాగా వర్దిల్లని దీవిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎలాగైతే విధవరాలు అయిపోయారో మీరు కూడా అలాగే విధవరాలు అయిపోయిన త్వరగా అని చెప్పి కొంతమంది దీవిస్తూ ఉంటారు. కనుక ఇలాగా మరి మనం చూసినప్పుడు అపవాది కూడా ఏమంటున్నాడంటే మీరు తింటే ఆ దినాన్ని మీరు దేవతలు అయిపోతారు, అంటే శపించబడతారు, నాలాగా త్రోసివేయబడతారు, దేవుని యొద్దకు త్రోసివేయబడతారు. మీరు చావరు కానీ త్రోసివేయబడతారు, దేవునికి దూరం అయిపోతారు. వాస్తవానికి అదే చావు. కానీ అపవాది మసీసు మారడికే చేసి అవమ్మ గారిని మరి మోసం చేస్తుంది. అందుకనే దేవుని వాక్యం ఎలా తెలియజేస్తుంది చూడండి. యోహాను సువార్త 8:44 వచ్చిన చూడండి. యోహాను సువార్త 8:44 వచ్చిన మీరు నా బోధ విననేరక ఉండట వలనే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వారు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇక్కడ గమనించినప్పుడు అపవాదిని కూర్చుంటున్నాడు, మీరు మీ తండ్రిగా అపవాది సంబంధాలు ఆది నుండి
వాడు నరహంతకుడు, అబద్ధం ఆడతాడు, వాడు అబద్ధానికి జనకుడు, వాడు మిమ్మల్ని మోసం చేస్తాడని చెప్తున్నాడు. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 2:14 చూస్తే, తిమోతి రాసిన మొదటి పత్రిక 2:14 మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అలాగే యాకోబు పత్రిక 1:14 చూస్తే, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. చూడండి, ఇక్కడ దురాశ గర్భం ధరించి పాపం కంటే పాపము పరిపక్వమై మరణాన్ని కంటుందట. చూడండి, అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 2:16 చూస్తే, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశ గతించును, దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించి వాడు నిరంతరమును నిలుచును. ఓకే, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాలు చూసినప్పుడు, మరి ఆదాం మోసపరచబడలేదు కానీ అవమ్మే మోసపరచబడదని, అలాగే దురాశ గర్భం ధరించి పాపం కంటే పాపం పరిపక్వమే మరణాన్ని అంటుందనే విషయానికి వచ్చి మనము చదువుకున్నా ధ్యానం చేసుకుంటుట. నిజమేనండి, ఏంటంటే అపవాది అవమ్మ గారిని మోసం చేస్తూ ఏమంటుందంటే, మీరు చావనే చావరు అని చెప్పి మరి అపవాది మోసం చేస్తున్నా. అందుకని వాటి గురించి ఏం చెప్పబడ్డదంటే, ప్రకటన గ్రంథ 12:9 అంటున్నాడు, ప్రకటన గ్రంథం 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడే అది భూమిబడేను. చాలండి, ఇది ఏమంటుందంటే, అపవాది అనియు ఘట సర్పం పేరు కలిగిన ఆ మహా మరి ఘట సర్పం మోసపరిచేవాడు అపవాది మోసగాడు. గనుక వాడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో మరి మోసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు మనల్ని మోసం చేయటానికి ఎప్పుడు చూస్తూ ఉంటాడు. వాడు ఏమంటాడంటే, కొసులు వేస్తూ ఉంటాడు. వీళ్ళలాగా వీళ్ళలాగా వీళ్ళ గురించి నీకు తెలుసా, వాళ్ళ గురించి నీకు తెలుసా అని వాడు మనతో స్నేహం చేస్తూ మన ఇరుగు పొరుగు వారు మొదటి తప్పును బయట పెడతా ఉంటాడు. మనకు తెలిసిన వారి మొదటి తప్పును బయట పెడతా ఉంటాడు. వారి అక్రమ జీవితాల గురించి, వారి చెడు గురించి, వారు ఏదో చేసిన, వాళ్ళు చేసిన మంచిని చెప్పాడు, వాళ్ళు చేసిన చెడ్డను ఏదో పొరపాటును వారు తిట్టడమో లేకపోతే ఏదో చిన్న పొరపాటు చేయటమో చూపించి, దాని భూతత్వంలో చూపించి మనతో మాట్లాడుతూ ఉంటాడు. అపవాది మనతో మాట్లాడుకుంటూ ఉండాలని అంటే, మన జీవితాల్లో ఏం జరగాలి అంటే, వాడిని మన మధ్యలోకి రానియకూడదు, వాటితో మనం స్నేహం చేయకూడదు. ఒక విధంగా చెప్పాలని అంటే, మనం బాగా గుర్తించుకోవాలి, ఎవరి గురించి అయినా మన ఒక వ్యక్తి వచ్చి, ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి వారి అవసరత కొరకు ఎదుటివారి గురించి చెప్తున్నారు అంటే,
ఖచ్చితంగా నీ గురించి వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్తారని అర్థం. మరి నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా టీ పొడనో పంచదారనో లేకపోతే కారమనో ఉప్పనో అది కావాలి ఇది కావాలని వస్తారు. వచ్చి వారు మాట్లాడుతూ ఏమంటారంటే, ఆ పక్కంట ఉందమ్మా ఎంత పిస్తున్నారదో, వెళ్తే కనీసం కాఫీ టీ చుక్క కూడా ఇవ్వదు. ఒకసారి టీ పొడి లేదు అని అడిగితే లేదని అంది, ఉంచుకొని కూడా లేదంది అని చెప్పి వాళ్ళ గురించి లేనిపోని యొక్క చెడ్డ మాటలు చెప్తారు. ఆ తర్వాత నువ్వు చాలా మంచిదానివి, అడగగానే ఇది చేస్తావు, రాగానే మంచినీళ్ళు ఇస్తావు, కాఫీ కల్పిస్తావు, కూర్చోమని సోఫాలో కూర్చోబెడతావు, నువ్వు చాలా మంచిదానివి అని చెప్పి పొగిడి ఎదుటి వాళ్ళ గురించి చెడుగా చెప్తారు. అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఇతరులు మనల్ని పొగిడి ఇతరులను గురించి చెడుగా చెప్తున్నారంటే దయచేసి వాళ్ళని ఇంటికి రానియకోకుండా ఉండటం చాలా మంచిది. వారితో స్నేహం చేయకుండా ఉండటం చాలా మంచిది. ఎందుకనంటే వారి అవసరం కొరకు వారు ఏం చేస్తారంటే ఇతరులతో మంచిగా మాట్లాడినట్టుగా, అంటే ఇతరుల గురించి చెడుగా చెప్పి వాళ్ళని పొగిడి ఇతరులను చెడుగా చెప్పి వీళ్ళని మైమర్పించేస్తారు, ఒక ట్రాస్లోనికి తీసుకెళ్ళిపోతారు. వారును పూర్తిగా వారి స్వాధీనంలోకి తెచ్చేసుకుంటారు. ఇక అక్కడి నుంచి వారి గురించి వారితో మాట్లాడటానికి మన తహతహలు ఆడుతూ ఉంటాం. వాళ్ళు రాగానే ఫస్ట్ రోజు వాళ్ళు టీ అడిగితే కాఫీ ఇస్తాం, కాఫీ అడిగితే డ్రింక్లు ఇస్తాం, లేకపోతే కోడి మాంసం ఏట మాంసం వండి వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటాం. వాళ్ళు తిని అబ్బా నువ్వు ఎంత బాగా ఉండవు అని చెప్పి మనల్ని పొగిడి ఏం చేస్తారంటే మనల్ని మెల్లిగా పొగడటం మొదలు పెడతారు. పొగిడి మన ఇంట్లో ఉన్నదంతా వాళ్ళింటికి చేరేయటం ముందు మొదలు పెడతారు. లేదు అని అంటే అదే స్త్రీ పురుషుడైతే పురుషుడు స్త్రీ అయితే వారి స్నేహం అయితే ఎలా ఉంటుంది అంటే పలానోళ్ళు ఇలా చేశారు పలానోళ్ళు అలా చేశారు అని చెప్పి ఎదుటివారి యొక్క చెడుని గురించి చెప్తూ పాపం చేస్తే తప్పులేదు అన్నట్టుగా ప్రోత్సహిస్తూ ఉంటారు. అందుకని అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ తేడతెల్లం చేస్తుంది. అవ్వమ్మ గారు మరి జాగ్రత్తగా ఉండకపోవటం వలన ఆ మోసపోయింది. అందుకని నాదా మోసపోలేదు కానీ అవ్వమ్మే మరి సర్పం కుయుక్తి చేత మోసపోయింది. అవ్వమ్మ గారి ద్వారా పాపం ప్రవేశించింది. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు అవ్వమ్మ ఎందుకు మోసపోయిందంటే అవ్వమ్మ మరి సర్పంతో స్నేహం చేస్తుంది కనుక ఆ మోసపోయింది. మరి నీ జీవితంలో కూడా నువ్వు మోసపోతావంటే మోసపోయావంటే మోసపోవడానికి కారణం ఏంటంటే నీ స్నేహమే, నీ ప్రవర్తనే, నీ యొక్క స్వభావాన్ని బట్టి వారితో ఇతరులతో ఉండే స్నేహాన్ని బట్టి మనము నష్టపోతా ఉన్నా. ఇక్కడ అవమ్మ గారు సర్పం అమ్మమ్మతో అంటుంది మీరు చావనే చావరు, మీరు దేవతలు అయిపోతారు. అంటే బహుశా అవమ్మ గారికి దేవుళ్ళలాగా ఉండాలని ఆలోచన ఉందేమో. ఎందుకంటే దేవుని చుట్టూ దేవదూతలు ఉన్నాయి, రెక్కలు ఉన్నాయి, వాటికి చక్కగా దేవునితో పాటు ఎగిరిపోతున్నాయి. కనుక ఈ అవమ్మ గారు అనుకుని ఉండొచ్చు ఏదైనా పనులు కోసుకోవాలంటే నడుచుకుని వెళ్ళాలి, ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి, ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి నడవాలి, దాహం వేస్తే నది దగ్గరికి వెళ్ళాలి, ఏ పీసోనో గిహోనో హిద్దెక్కెలో యోప్రటీసో ఏదో ఒక పాయ దగ్గరికి వెళ్ళాలి, శాఖ దగ్గరికి వెళ్ళాలి, ఆ నదిలో దిగి చేతులతో నీళ్ళు తాగాలి, మళ్ళీ తనున్న చోటకి రావాలి, ఆకలేస్తే నడుచుకుని వెళ్ళి ఏదో ఒక చెట్టు ఫలం తినాలి. కనుక ఈమె నడక నడుస్తూ నడవాలి, చాలా దూరం వెళ్ళాలి. కనుక
మరి వీటిని బట్టి ఆమె కొంచెం బాధపడి ఉండొచ్చు. ఏటైనా బతుకు చూడండి, ఉదాహరణకి నడిచెళ్తున్న వ్యక్తి సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తిని చూడగానే అనిపిస్తుంది, అబ్బా నాకు సైకిల్ ఉంటే ఎంత బాగుండు, నేను కూడా త్వరగా వెళ్ళిపోతున్నాను. సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తికి బండి కనపడ్డది అనుకోండి, ఆహా బండి ఉంటే ఎంత బాగుండు, స్పీడ్గా వెళ్ళిపోతున్నాం, ఈ తొక్కాల్సిన పని ఉండదు అనే మనసు వస్తుంది. బండి మీద వెళ్తున్న వ్యక్తికి కారుని చూస్తే అనిపిస్తుంది, కారు ఉంటే ఎంత బాగుంటుంది, చక్కగా ఎండ లేకోకుండా ఏసీలో కారులో ఏసీలో కూర్చుని హాయిగా మరి అలసిపోకుండా వెళ్ళటానికి బాగుంటుంది అని. కారులో వెళ్ళే వ్యక్తికి విమానాన్ని చూసి విమానంలో వెళ్తే ఎంత బాగుంటుంది, త్వరగా వెళ్ళిపోవచ్చు గంటలో ఇక్కడ నుంచి హైదరాబాద్కి. ఇలాగూ ఎలాగైతే మనుషుడు ఇత వేటి వేరే దాన్ని చూసి ఆశపడతాడో దానికి కారణం ఏంటంటే అవ్వమ్మగారే. అవ్వమ్మగారు ఏదైతే చేసిందో అదే మనం చేస్తున్నాం. అవ్వమ్మగారు కూడా ఆ దేవదూతలను లేకపోతే దేవుణ్ణో లేకపోతే ఎవరినో చూసి ఇలాగైతే నాకు బాగుండును అనే ఆశ ఆమె జీవితంలో ఉంటుంటుంది. అందుకని ఆ ఆశకు తగ్గట్టుగా మాట్లాడేటప్పటికీ ప్రవర్తించేటప్పటికీ అవ్వమ్మగారు లొంగిపోయింది. చూడండి, నేడు లోకంలో ఎన్నో మోసాలు జరగటానికి కారణం ఏంటంటే మన ఆశలు. మనకి ఏ ఆశలు ఉంటాయి, ఆ బంగారమనో నగలనో లేకపోతే వస్తువులను వాహనాలను ఇలాంటి ఆశ ఉంటుంది. ఆ ఆశను నెరవేర్చుకోవడానికి నాడు ఎన్నో రకాలైన బ్యాంకులను లేకపోతే ఐఎన్ఓఏనో లోన్ గ్రూప్స్ అని ఐఎన్ఏను వచ్చాయి. వాటి మోసంలో పడి ఎంతోమంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ మధ్య ఆన్లైన్లో మరి లోన్లని వచ్చాయి. ఒక 5,000 10,000 తీసుకొని అది టయానికి కట్టకపోయేటప్పటికీ 50,000 60,000 లక్ష రూపాయలు కట్టిన సందర్భాలు ఉన్నాయి. కట్టిందే మళ్ళీ తిరిగి కట్టాలి. ఆ మధ్యలో ఒకళ్ళిద్దరు ఈ ఇలాంటి మోసంతో వడ్డీ కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. ఎందుకనంటే వారి యొక్క ఆశ మేము తీరుస్తాం, మీ ఆశ మేము తీరుస్తాం అని మట్టుతోస్తారు. ఆ ఆశను మనం ఆశపడి ఏమవుతామంటే వారికి లోబడి వారు ఏది చేయమంటే అది చేస్తూ ఉంటా. ఇక్కడ అవ్వమ్మగారు కూడా ఆశపడుతుంది ఏంటనంటే దేవదూతలాగా నాకు రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది. అలాగూ అందుకనే దురాశ ఆమెను ఏం చేసిందంటే పాపంలోకి నడిపించింది. ఆశపడటం మంచిదే కానీ దురాశ పడకూడదు. నేటి లోకంలోకి పాపం ప్రవేశించడానికి మూల కారణం, మన జీవితాలు ఆధ్యాత్మికంగా మనం పతనమైపోవడానికి మూల కారణం ఏంటంటే, మోసపోవడానికి మూల కారణం ఏంటంటే దురాశ. ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒక ఆమె వచ్చి బాధపడతా ఉంది. ఏంటనంటే ఆ ఇంటి పక్క ఆమె ఈమె తన కూతురు పెళ్ళికని 4 లక్షలు ఎంతో దాచుకుందట. ఇంటి పక్క ఆమె అందట, నాకు అవసరం అక్క, నువ్వు ఆ 4 లక్షలు ఇస్తే మరి 100కి 10 రూపాయలు ఇంట్రెస్ట్న నేను 2 నెలల్లో నీకు చెల్లిస్తానని చెప్పిందట. ఈమె, అబ్బా దేవుడు నాకు ఎంత మేలు చేశాడు, నా కూతురు పెళ్ళికి 4 లక్షలకి 2 నెలల్లో 10 రూపాయలు ఇంట్రెస్ట్న దగ్గర దగ్గర 1 లక్ష రూపాయలు నాకు కలిసి వస్తే 5 లక్షలు అయిపోద్ది, హ్యాపీగా చాలా బాగా చేయొచ్చు అని ఆమె ఆశపడి ఆ 4 లక్షలు ఆమె చేతికి ఇచ్చింది. మొదటి నెల చక్కగా మరి వడ్డీ తీసుకొచ్చి ఇచ్చిందట 4 లక్షలకి 10 రూపాయలు లెక్కన. ఆ 2వ నెల వడ్డీ రాలేదు. ఏటని ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంటికి తాళాలు వేస్తున్నాయి. ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఇక అప్పుడు ఆమెను నెదుక్కుంటూ ఊరూరు తిరుగుతుంది. ఆమె ఎవరంటే ఒక క్రైస్తవురాలు. నేనన్నాను, అమ్మ నువ్వు క్రైస్తవురాలు కదా, నువ్వు ఎందుకు ఎలా చేసావని అంటే, నేను దేవుణ్ణి అడిగానయ్యా, దేవుడు ఇవ్వమని చెప్పాడు అందుకని ఇచ్చానట. ఏటి 100కి 10 రూపాయలు వడ్డీకి దేవుడు ఇవ్వమని చెప్పాడా,
ఆమె ఆశపడ్డది. బిలాము ఆశపడినట్లుగా నేను మోయాబు దేశానికి వెళ్తే బాలాకరాజు నన్ను ఓ బంగారము వెండి వాటితో సన్మానిస్తాడు, నేను హాయిగా ఉండొచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు, మంచిగా ఉండొచ్చు అని ఆశపడినట్టుగా ఈడాడు మన ఆశ దురాశ మన జీవితాలని పతనం చేస్తూ ఉంది. ఆశ ఎప్పుడైతే మన జీవితాల్లోకి వస్తుందో మనం పూర్తిగా పరిసరాలు మర్చిపోతూ ఉంటాం. ఇక్కడ అవ్వమ్మ గారు కూడా ఆశపడ్డది. ఏం ఆశపడ్డది అంటే నేను దేవదూతలాగా అయిపోతానని. ఈమె ఆశ దేవదూతలాగా ఉండాలని, ఈమె ఆశ దేవుళ్ళలాగా ఉండాలని. అదే ఆశ ఒకప్పుడు లూసిఫర్ కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నా అంటే నేను దేవుని వలె ఉంటాను, దేవునితో సమానంగా ఉంటానని. ఆ ఆశ అతను ఏం చేసిందంటే పతనం చేసేసింది. ఇప్పుడు అవ్వమ్మగారిలో కూడా అలాంటి ఆశ ఉందని గుర్తించాడు అపవాది. అందుకని దానికి అనుగుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటుందంటే చిన్న ఇదిని చెప్పాడు, అంటే అర్థం కాని భాషలో చెప్పినట్టుగా చెప్పాడు. నువ్వు దేవత అయిపోతావు, దేవదూత అవుతావు అనలేదు. తింటే దేవదూత అవుతావు అనలేదు. దేవత అంటే నువ్వు శపించబడతావు. నేను ఎలాగైతే శపించబడి బయటకు త్రోయపడ్డాను, నువ్వు అలాగే శపించబడి ఏదో నువ్వు తోటలో నుంచి బయటకు త్రోయపడతావు, పతనం అయిపోతావు. దేవుని యొక్క అనాది సంకల్పం నీ జీవితంలో నెరవేరదు. నీవు దేవదూతలకు తీర్పు తీర్చే అధికారాన్ని, లేక దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఉండే అధికారాన్ని కోల్పోతావని చెప్పకనే చెప్పాడు అపవాది. ఒక విధంగా చెప్పాలంటే వాడు అబద్ధం ఆడకుండా నిజమే చెప్పాడు. కానీ అవ్వమ్మ గారు దాన్ని గుర్తించలేకపోయింది. అలాగే ఈనాడు చాలామంది వారి యొక్క దురాశ వలన జరగబోయే నష్టాన్ని ఆలోచించుకోకుండా మూర్ఖత్వంతో మరి పడిపోయి తమ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేసుకుంటున్న వారు నేడు కోకొల్లలుగా ఉన్నారు. కనుక ఉదయకాల సమయం ముందు మనం ఎలాంటి ఆశ కలిగి ఉన్నా ఏం చేస్తున్నా? దురాశ ఏం చేసిందంటే అవ్వమ్మ గారిని ఏదో తోటల నుంచి త్రోసివేసేటట్టుగా, దేవుని ఆజ్ఞను మీరేటట్టుగా, పాపం మన జీవితంలోనికి వచ్చేటట్టుగా. ఆజ్ఞాతిక్రమమే పాపం కనుక ఆ పాపంలో పడిపోవడానికి కారణమైంది. కనుక మరి ఉదయకాలం ముందు మనం ఏం చేస్తున్నాం? మీరు చావనే చావరంటున్నాడు. మీరు తింటే దేవతలు అయిపోతారు, మీ కన్నులు తెరవబడతాయి, మీ వాస్తవం అర్థం అవుతాయి. మోసం చేసేవాడు ఉదయం మంచి చెప్పినట్టుగానే చెప్తాడు, కానీ దాంట్లో ఒక మెలిక ఉంటాడు. వాడు మనల్ని ఏమంటాడంటే నేనేం మోసం చేయలేదు, మీకు ఆల్రెడీ ముందే చెప్పాను అంటాడు. కనుక మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మీయ స్థితిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు మీ కన్నులు తెరవబడతాయి. ఏం తెరవబడ్డాయి? సిగ్గు దిగంబరులు అని తెలుసుకున్నారు. వారు కన్నులు తెరవబడగానే బైబిల్ ఏం చెప్తుందంటే వారు దిగంబరులు అని తెలుసుకున్నారు. ఆ దిగంబరత్వం ఏం చేసిందంటే సిగ్గుని కలగజేస్తుంది. దేవుని చూసే కన్నులు ఇప్పుడు ఎవరిని చూస్తున్నాయంటే సిగ్గును అవమానాన్ని చూస్తున్నాయి. కన్నులు తెరవబడి సిగ్గు అవమానం చూడగలిగి మరి మనమే ఎలా ఉన్నా, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? దేవుని వాక్యాన్ని చూడకోకుండా ఏదో జ్ఞానం అనుకుని లోకంలో ఎటెటినో అనుసరిస్తూ మన కన్నులను ఒక విధంగా చెప్పాలంటే గుడ్డివారు అయిపోతున్నా. అందుకని యేసుప్రభువు మీరు చూస్తున్నారని అనుకున్నారు, కానీ మీరు గుడ్డోళ్ళు. కనుక మనం ఎలాగున్నామనేది ఉదయకాల సమయం ముందు మనల్ని మనం పరీక్షించుకుందా. మన దురాశ,
మన ఆత్మీయ స్థితిని ఎంత పతనం చేస్తుంది. మన యొక్క మరి మన కన్నులు ఎలా తెరవబడ్డాయి, ఏం జరుగుతుంది, ఆమె దురాశ సిగ్గు అవమానం తీసుకొచ్చింది, మరి మనమేమి ఎలాగున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఒకసారి మనము పరీక్షించుకుందా. దయచేసి అందరు కూడా కళ్ళు మూసుకునండి. మంచిది, ఎవరైనా ఒకరు నడిపించండి. ఆ యొక్క నడిపిస్తున్న వారు ఎవరు? దేవునికి మహిమ కలుగుండాక. ఇంతవరకు చక్కని వర్తం మనం దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అవ్వ సర్పంతో స్నేహం చేయడం వల్ల కలిగిన నష్టాల గురించి మనకు అనేక విషయంలో తెలియజేస్తారు. ఆమె దురాశ వలన సిద్ధిన అవమానం తెచ్చుకుందని, మన స్నేహం మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని, మనకు మంచి వర్తమానం అందించిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. విన్న వాక్యాన్ని బట్టి ప్రేరేపించబడిన వారు ప్రార్థించవలసిన ప్రభు పేరుకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. ఈ పునరుద్ధరణ ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సంఘం కన్నాయినా అయ్యా ఇంకా కూడి ఉన్నాం అయ్యా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధ లేఖనంలో నుండి నాయన అయ్యా నీ పరిశుద్ధమైన మాటలు మాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞత ఆస్తుతులు తండ్రి. నాయన అవునయ్యా, ఈ లోక స్నేహం ఎలా ఉంటుందో మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి తండ్రి. ఎవరితో స్నేహం చేస్తున్నాము నాయన, మా కుటుంబంలోకి నాయన మూడో వ్యక్తి ఎవరు వస్తున్నారో మేము గమనించుకోవాలి ప్రభా. ఈ లోక స్నేహం అర్థమయ్యా నీతో స్నేహం చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా తండ్రి. నాయన ఇదిగో నాయన ఎస్ఐ వాక్యాన్ని అందించిన నాయన సాకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ఆ హృదయంలో ఫలించాలయ్యా, ఫలించాలయ్యా. మా కుటుంబంలోనైనా సమాధానం దయచేయండి అయ్యా. ఇదిగోనైనా ప్రతి ఆటంకాన్ని తొలగించండి, ప్రతి అభ్యంతరాన్ని తొలగించండి. కుటుంబాన్ని ఐక్యపరచమని ప్రార్థిస్తున్న తండ్రి. నాయన సేవకులు మీరు దీవించండి, ఆశ్రవదించండి. కూడి ఉండే ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశ్రవదించండి అయ్యా. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి అయ్యా. చదువుల్లో తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండి నాయన అయ్యా. నీ బిడ్డల మీద నీ రక్తపోక్షణ దయచే, రాకపోకలో మీరు తోడుగా ఉండండి అయ్యా. ఇదిగోనైనా ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అవుతున్న ప్రతి సేవకురాలని సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏడంతల ఆత్మతో అభిషేకించి మీరు బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్న తండ్రి. అనేకులకి నైనా సువార్త ప్రకటించడానికి నైనా అయ్యా, బోధించడానికి మీ సేవకులు మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్న తండ్రి. మరి నేను చేసి నీ కొద్దిపాటి ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని యేసు పరిశుద్ధనాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అత్యంత నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి వెళ్ళే నీ స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయం ముందు నీ వాక్యంలో నుంచి నాతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. అభం గారు సర్పంతో స్నేహం చేయబట్టి నీ వాక్యమును మర్చిపోయేటట్టుగా, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటట్టుగా, వాక్యాన్ని లేనిది ఉన్నట్టుగా మాట్లాడేటట్టుగా చేసి పతనానికి కారణమైందనే విషయాన్ని ఉదయకాల ముందు మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి కొందనాలు. కనుక మా స్నేహము నీతో తప్ప ఈ లోకంలో ఎవరితో స్నేహం చేయకుండా నీతో స్నేహం చేసే కృపనివ్వండి. అభం గారు దేవదూతుల్లాగా ఉండాలని, తాను ఏమైందో ఎలాగుందో అనే దాన్ని మరిచి దేవదూతుల కంటే సృష్టి కంటే ఒక ప్రత్యేకంగా సృజింపబడిన అభం గారు, నాయన నీ చేతితో చేయబడిన అభం గారు, నీ యొక్క ఉద్దేశ ప్రకారంగా నడవటానికి బదులుగా తను ఆశపడి ఆశ ప్రకారంగా నడుచుకోవాలని అనుకోవటం వలన ఆమె పతనం అయిపోయినట్టుగా, అలాగే మేము కూడా ఈ దినాల్లో మా జీవితాల్లో నీ ఉద్దేశం ఏంటో అనేది మేము గుర్తించుకోకుండా మా యొక్క ఆశ దురాశలతో ఎడవబడి ఆత్మీయంగా పతనమైపోతున్నామని విషయాన్ని ఉదయకాల ముందు మాట్లాడినందుకు నీకు వందనాలు. కనుక నీ చిత్త ప్రకారం మేము నడుచుకునే కృప నాకు మాకు అందరికీ దయచేయమని ఈ మాటలు 30 తంతలు 60 తంతలు 100 తంతలు ఫలింప చేయండి. సాతాండి తిప్పకుని బదిలిపచ్చండి. కూడిన ప్రతి బిడ్డను దీవించండి. జూమ్లో పాల్గొని ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని ఈ పునరుద్ధాన ఆశీర్వాదము, పునరుద్ధాన దీవెన, పునరుద్ధాన సమృద్ధిని బిడ్డలకు దయచేయమని
నీ చిత్తమైతే నీ రాకడాల్సిమైతే మరొకసారి ఇలాగూ స్తుతించే కృపనివ్వమని నీ అద్భుత కాపుతలు ఉంచమని వేడుకుంటున్నాం. యెహోవా కరుణ నీ బిడ్డల మీద నిలుచునుగాక, యెహోవా వాత్సల్యత నీ బిడ్డల మీద నిలుచునుగాక, యెహోవా కరుణ కటాక్షం నీ బిడ్డ మీద నిలుచునుగాక, యెహోవా సమాధానం నీ బిడ్డల మీద నిలుచునుగాక. నీ అద్భుత కాపుతలు ఉంచి నీ కనికరము ప్రతి బిడ్డ మీద ఉంచమని దీవించమని మా ప్రభు ప్రియమైన యేసు క్రీస్తు పుణ్యనామాన్ని బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయండి, నడిపించి దీవించును గాక. ఆమేన్.